అందరికీ ప్రేస్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరికి ఎవరు గొప్ప కాదు. భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతి న్యాయాల కోసం ఎప్పుడూ పరితపించేవారు మాత్రమే గొప్ప. నీ జీవితంలో నువ్వు దాన్ని చూసి, నీ భక్తిహీనతను చూసి దేవుడికి లోబడకుండా నీకు నచ్చినట్టు ఉండి, నీకు నచ్చినట్టు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆ కార్యాన్ని చేస్తే నీ బ్రతుకులో మార్పు ఉండదు. అందుకే దావీదు రాస్తూ ఉన్నాడు, అయ్యా భక్తిహీనులరా ప్రార్థన ఆలకించుకుడి. భక్తిహీనుల ప్రార్థన ఎందుకు ఆలకించుకుడు అంటే, వాళ్ళ జీవితంలో నువ్వు ఆలకించుదువు అంటే వాళ్ళ చేసినది కరెక్టే అని అతిశయం ఎక్కువ అయిపోతుంది. అందుకే వాళ్ళ ఆలోచనలు ఆ క్షణముతోనే ముంచేసేయి. ఆమేన్.